చాలా కీలకమైనటువంటి పాత్ర అధ్యక్ష కరెంట్ అనేది లేకపోతే యావత్ ప్రపంచమే కుప్పగూలిపోయేటటువంటి పరిస్థితులు ఆధునిక సమాజంలో ఉన్నాయి అధ్యక్ష వ్యవసాయం మొదలుకొని పరిశ్రమలు కానీ గృహ అవసరాలు కానీ వీటన్నింటి వరకు ఇంట్లో వంటింటి వరకు కూడా అన్నిటికీ కరెంటే ప్రాణంగా మారిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష కరెంటు సమృద్ధి ఉన్నటువంటి దేశాలు కానీ రాష్ట్రాలు కానీ అభివృద్ధిలో ముందు వరుసలో అగ్రగామిగా దూసుకుపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష కరెంటు కొరత ఉన్నటువంటి దేశాలు కానీ రాష్ట్రాలు కానీ చాలా వెనుకబాటుకు గురైనటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష కానీ దురదృష్టవశాత్ అధ్యక్ష భారతదేశంలో ప్రస్తుతం ఢిల్లీలో కేంద్రంలో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఈ ప్రభుత్వము భారతదేశాన్ని అర్థం చేసుకోవడంలో ఏ రకంగా విఫలమవుతా ఉందో వివిధ రంగాల్ని అర్థం చేసుకోవడంలో ఏ రకంగా విఫలమవుతూ ఉందో విద్యుత్ శక్తి రంగంలో కూడా పూర్తి స్థాయిలో విఫలమైంది అధ్యక్ష ఎవరో కొద్దిమంది వాళ్ళ దోస్తులకు సంబంధించినటువంటి ప్రేమ తప్ప ఈ దేశ ప్రజానీకం మీద కానీ ఈ దేశ రైతాంగం మీద కానీ ఈ దేశంలోని వ్యవసాయ రంగం మీద కానీ వాళ్ళకి ఏమాత్రం శ్రద్ధ కానీ ఆసక్తి కానీ లేదనేటటువంటిది ఈ ఎనిమిది సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో చాలా స్పష్టంగా అర్థమైంది అధ్యక్ష అందుకనే వాళ్ళు సంస్కరణల పేరిట అనేక రకాలైనటువంటి రకరకాల బిల్లులు తీసుకొచ్చి కొంతమంది పెద్దలకు వాళ్ళ దోస్తులకు లబ్ధి చేకూర్చేటటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నారు దాంట్లో భాగమే విద్యుత్ సంస్కరణల పేరిట వాళ్ళు తెస్తున్నటువంటి విద్యుత్ బిల్లు అధ్యక్ష విద్యుత్ చట్టాల అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని మనం గనక గమనంలోకి తీసుకున్నట్టయితే సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం చాలా కష్టాలు పడ్డారు అధ్యక్ష తెలంగాణ వ్యవసాయం చాలా ఇబ్బందులకు గురైంది అధ్యక్ష ఆనాడు రైతుల కష్టాలు చెప్పతరం కాకుండా ఉన్నటువంటి సందర్భాలు అధ్యక్ష మోటార్లు గాలిపోవడం ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం అసలు ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష ఏ సంగిలో వెనకమాడి ఎండకుండా పంటలు వండినటువంటి సందర్భాలే ఆనాడు సమైక్య రాష్ట్రంలో లేవు అధ్యక్ష ఆనాడు పాటలు కూడా తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నా నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కూడా మేము చాలా పాటలు టీఆర్ఎస్ పార్టీ ఆనాడు రాసుకున్నాం పాడుకున్నాం అధ్యక్షం వచ్చే కరెంటుకు కావలిట్ల కాదు నేను వ్యవసాయం ఎట్ల చేద్దు కాలిపోయిన మోటార్ ఎత్తుక పట్నం ఎట్ల పోద్దు నేను పయనమిట్ల చేద్దు అని చెప్పి ఆనాడు పాటలు రాసుకున్నటువంటి సందర్భాలు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి అధ్యక్ష ఆనాడు పెద్దలు ఒక సామెత ఎప్పుడు చెప్తారు అధ్యక్ష వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలియదు అని చెప్పి పెద్దలు ఒక సామెత చెప్తారు కానీ సమైక్య రాష్ట్రంలో కరెంటు రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలియదు అన్నట్టుగా ఆనాటి పరిస్థితులు ఉండే అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఆనాడు ఒకవైపు సరిగ్గా వ్యవసాయ రంగానికి కరెంట్ ఇవ్వక రైతుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఒక రకంగా ఉంటే ఇంకొక ఇంకొక వైపు గంటల కొద్ది కరెంటు కోతలు అదనపు ఛార్జీలతోని రైతుల వీపుల మూతలు మోగేటటువంటి పరిస్థితులు ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఉంటుండే అధ్యక్ష బాయిలా నీళ్లున్నా కూడా ఓరు పోయినటువంటి పరిస్థితి పొట్టకొచ్చిన చేను ఎండిపోతుంటే రైతుల గుండెలు అవిసిపోయేలా రోదనలు ఏడ్చినటువంటి సందర్భం అదేవిధంగా అధ్యక్ష వ్యవసాయ రంగమే కాకుండా ఆనాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో పారిశ్రామిక రంగం కూడా కరెంటు కోతలతో పూర్తిగా కునారుల్లిపోయింది ఆనాడు పవర్ హాలిడేలతో పారిశ్రామిక ఉత్పత్తి పూర్తి స్థాయిలో కుంటుపడ్డది కార్మికులు ఉపాధి కోల్పోయినారు చివరికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరా పార్క్ దగ్గర కూడా పారిశ్రామికవేత్తలు మాకు కరెంటు కావాలని చెప్పి ధర్నాలు చేసినటువంటి సందర్భాలు ఆనాడు సమైక్య రాష్ట్రంలో మనం చూసినాం అధ్యక్ష చిన్నతర పరిశ్రమలు కానీ హోటళ్ళు కానీ పిండిగిర్నీలు కానీ వెల్డింగ్ షాపులు కానీ ఏది నడవాలన్నా కరెంటు కావాలి ఆనాడు కరెంటు లేక తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో చిన్న చిన్న వ్యాపారాలన్నీ కూడా ఆగమాగం అయిపోయినటువంటి సందర్భాలు ఆనాడు చూసినాం అధ్యక్షం అదేవిధంగా రైతులు ఎదుర్కొన్నటువంటి దురవస్థ అర్ధరాత్రి కరెంటు వస్తే అర్ధరాత్రి దొంగల్లోకి వచ్చేటటువంటి ఆ కరెంటు కోసం రైతులు ఆనాడు పొలాల పొంటి చేర్ల పొంటి పోతే పాములుగుట్టి అదే అదేవిధంగా కరెంట్ షాకులకు గురై చనిపోయినటువంటి సందర్భాలు ఆనాడు సమైక్య రాష్ట్రంలో జరిగినాయి అధ్యక్ష కరెంటు సరిగ్గా గీయకపోవడం ఇచ్చేటటువంటి కరెంటుకు బిల్లులు పెంచడం పెంచిన ఛార్జీలు తగ్గించమని చెప్పి ఆనాడు రైతులు హైదరాబాద్ నడిబొడ్డున బషీర్బాగ్లో పోరాటం చేస్తే పిట్టల్లాగా రైతుల్ని కాల్చి చంపినటువంటి సందర్భాలు ఆనాడు సమైక్య రాష్ట్రంలో మనం చూసినాం అధ్యక్ష అందుకనే ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టుక టీఆర్ఎస్ పార్టీ పుట్టుక గులాబీ జెండా ఎగరడం అనేటటువంటిది కరెంటు కష్టాల నుంచే టీఆర్ఎస్ పార్టీ పుట్టుక ప్రారంభమైంది ప్రారంభమైందని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను అధ్యక్ష ఆనాడు ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో వారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తదనంతరం ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ప్రగతి విద్యుత్ శక్తి రంగంలో జరిగింది అధ్యక్ష విద్యుత్ శక్తి విద్యుత్ శక్తి రంగంలో జరిగినటువంటి తెలంగాణ ప్రగతిని చూసి ఇవాళ యావత్ భారతదేశం నివరిపోతూ ఉంది ఇది కలనా నిజమా అనేటటువంటి సందర్భాన్ని ఇవాళ చాలామంది వివిధ సందర్భాల్లో వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళ వ్యాఖ్యలు అధ్యక్ష ముఖ్యంగా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు కనీసం నాలుగైదు గంటలు కూడా రైతుకు కరెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఆనాడు ఆ పరిస్థితి నుండి ఇవాళ అధ్యక్ష మేమంతా కూడా గర్వంగా చెప్తా ఉన్నాం ఇవాళ భారతదేశంలో కేవలం తెలంగాణ మాత్రమే ఏకైక రాష్ట్రం అధ్యక్ష ఇరవై నాలుగు గంటల పాటు రైతుకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నటువంటి రాష్ట్రం అని చెప్పి గర్వంగా ఈ సందర్భంగా తెలంగాణ బిడ్డలుగా మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష తెలంగాణ ఇస్ ద వన్ అండ్ ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా దట్ ప్రొవైడ్స్ ఫ్రీ అన్ఇంటరప్టెడ్ క్వాలిటీ పవర్ సప్లై టు ద ఫార్మర్స్ ట్వంటీ ఫోర్ సెవెన్ అధ్యక్ష ఇది మేము చాలా గర్వంగా చెప్తా ఉన్నాం కేవలం రైతాంగానికే కాకుండా వ్యవసాయానికే కాకుండా అధ్యక్ష పారిశ్రామిక అవసరాలకు కానీ తర్వాత ఐటీ ఇండస్ట్రీస్కి కానీ ఇతర గృహ అవసరాలకు కానీ పూర్తి స్థాయిలో నాణ్యమైనటువంటి కరెంటును సరఫరా చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యాలు కేవలం ఈ రంగాలకే కాదు అధ్యక్ష ఇవాళ బలహీన వర్గాలు సెలూన్లు నడుపుకుంటున్నటువంటి మా మంగళ సోదరులు కానీ మా రజక సోదరులు దోబిఘాట్లు నడుపుకుంటున్నటువంటి మా రజక సోదరులు కానీ ఆ బలహీన వర్గాల వాళ్ళకు కూడా రెండు వందల యాభై యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష అదేవిధంగా వీళ్ళే కాదు అధ్యక్ష దళితులు కానీ గిరిజనులు కానీ ఆదివాసులు కానీ వాళ్ళ గృహవసరాల నిమిత్తం వంద యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష వాస్తవాలు ఇవి మన కళ్ళ ముందర కనబడుతూ ఉన్నాయి అధ్యక్ష ఈ రకంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు భారతదేశం ముందు కూడా ఉన్నాయి అధ్యక్ష ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం దళిత గిరిజన ఆదివాసి వర్గాలకు వంద యూనిట్ల ఉచిత కరెంటు ఇండ్లకు అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి దోబిఘాట్లు సెలూన్లకు రెండు వందల యాభై యూనిట్లు ఉచిత కరెంటు రైతాంగానికి సంబంధించి ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు ఇస్తూ ఇవాళ రైతుల పక్షపాతిగా బలహీన వర్గాల పక్షపాతిగా దళిత గిరిజన ఆదివాసుల పక్షపాతిగా మనం పనిచేస్తూ ఉంటే మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము విద్యుత్ సంస్కరణలు పేరిట కొత్త విద్యుత్ చట్టాలు తీసుకొస్తూ కొద్దిమంది వాళ్ళ దోస్తుల పక్షపాతిగా పనిచేస్తూ ఉందని చెప్పడానికి ఇవాళ నేను బాధపడతా ఉన్నాను అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎంత దుర్మార్గంగా ఉందంటే అధ్యక్ష చాలా దుర్మార్గంగా ఉన్నది చాలా దారుణంగా ఉన్నది కేంద్ర ప్రభుత్వ వైఖరి మీరు గమనించినట్టయితే అధ్యక్ష వాళ్ళు దేశంలోని అన్ని రంగాలను అర్థం చేసుకోవడంలో పూర్తిగా విఫలమైనరు కొన్ని రంగాల్లో ఉన్నటువంటి సంపదనంతా కొద్దిమంది వాళ్ళ దోస్తులకు దోచిపెట్టే పనిలో చాలా బిజీగా ఉన్నారు వాస్తవానికి ఈ కరెంటుకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ మనం తీసుకుంటే అధ్యక్ష ఇది ఉమ్మడి జాబితాలో ఉంది భారతదేశ రాజ్యాంగం ప్రకారం కంకరెంట్ లిస్టులో ఉంది అధ్యక్ష ఉమ్మడి జాబితాలో ఉంది అయినప్పటికీ కూడా రాష్ట్రాలను సంప్రదించకుండా పెత్తనం చేస్తూ గతంలో ఇవాళ ప్రధానమంత్రి ఉన్నటువంటి వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పటి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాల మీద పెత్తనం చెలాయిస్తున్నాయి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేస్తున్నాయి అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తున్నాయి అని చెప్పి ప్రవచనాలు చెప్పినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి నేటి ప్రధానమంత్రి ఇవాళ ఆయన కూడా సేమ్ అదే కురడా పెత్తనం చేస్తూ రాష్ట్రాల హక్కుల్ని కారాస్తూ ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి కరెంటుకు సంబంధించి రాష్ట్రాలను సంప్రదించకుండా ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్న తీరు చాలా దుర్మార్గం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా అధ్యక్ష అదేవిధంగా ఈ కరెంటుకు సంబంధించినటువంటి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి నేను ఇవాళ తమరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజలకు తెలియాలి వాస్తవాలన్నీ దేశ ప్రజలకు తెలియాలి అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది వాళ్ళ ఉద్దేశాలు ఏంటి వాళ్ళ యొక్క వైఖరి ఈ రకంగా తయారు కావడానికి కారణం ఏందనేటటువంటి విషయాలు కుండ బద్దలు కొట్టినట్టు దేశ ప్రజానికం ముందు ఈ సభా మాధ్యమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో వివరించాలని చెప్పి సందర్భంగా నేను వారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గపు పనులు వాళ్ళు తెచ్చినటువంటి సంస్కరణలు వాళ్ళు చేస్తున్నటువంటి చట్టాలు వీటి ఫలితంగా ఇవాళ రైతాంగానికి సంబంధించినటువంటి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలనేటటువంటి నిబంధన ఉత్తరప్రదేశ్లో పెడతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో మన పక్కన పొరుగున ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెడతా ఉన్నారు మా పెద్ది రెడ్డి గారు నర్సంపేట ఎమ్మెల్యే అధ్యక్ష వారు మొన్ననే శ్రీకాకుళం జిల్లా కూడా అటు అంతా పోయి వారు చూసి అక్కడ వారు అక్కడ వచ్చిన రైతుల వ్యవసాయ మోటార్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడుతున్నటువంటి మీటర్లను వారు చూసి కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి నా కంఠంలో ఉండగా నేను వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు అని చెప్పి చెప్పడానికి సందర్భంగా నేను గర్వపడతా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారిది మానవీయ కోణం అని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి అధ్యక్ష ఇవాళ నేను చెన్నూరు శాసనసభ్యుని అయినా అధ్యక్ష నా స్వగ్రామం రేగుంట మెట్పెళ్లి తమరికి కూడా తెలుసు మా గ్రామం నుండే కాకతీయ కాలువ పోతుంది అధ్యక్ష సమైక్య రాష్ట్రంలో మా కాకతీయ కాలువల మీద మా రైతాంగం అక్కడ వ్యవసాయ మోటార్ పైపులు వేసుకొని మోటార్లు పెట్టుకుంటే ఆనాడు ఉన్నటువంటి దుర్మార్గపు సమైక్య పాలకులు పైపులు కట్ చేసి ఆ మోటార్ల నీళ్ళలో వారేసేది కాలువలల్లో లేదా తీసుకొని పోయి ఆఫీసులలో పెట్టి రైతుల మీద కేసులు పెట్టేది అధ్యక్ష కాని వల్ల బాల్కొండ ఆర్మూరు నియోజకవర్గాల నుంచి మొదలుకొని మా తుంగతుర్తి నియోజకవర్గం వరకు మొత్తం కాకతీయ కాలువ కాలువ పొడుగుతా వేలాది వ్యవసాయ మోటార్లు పెట్టుకుని రైతులు కడుపు నిండా మంచిగా రెండు మూడు పంటలకు నీళ్లు వారించుకుంటున్నటువంటి సందర్భం ముఖ్యమంత్రి గారి దృష్టికి అధికారులు తీసుకొని పోతే మన రైతాంగమే కదనే మంచి పంటలు పండించుకొని బ్రహ్మాండంగా బతకని అని చెప్పి వాళ్ళ మోటార్లను మీరు ముట్టద్దు ఎవరిని ఏమనద్దు అని చెప్పి మా రైతాంగం తరపున గట్టిగా నిలబడ్డటువంటి నాయకుడు మా ముఖ్యమంత్రి గారు అది వారిలో ఉన్నటువంటి మానవీయ కోణం అధ్యక్ష అదేవిధంగా వరద కాలువ తమరికి కూడా తెలుసు అధ్యక్ష ఆనాడు వరద కాలువ తవ్వినారు కానీ దాంట్లో నీళ్లు లేవు రాలే నీళ్ళు లేవు అధ్యక్ష అప్పుడు ఉన్నటువంటి పాలకుల మరి పుణ్యాలు పాపాలు తెలియదు కానీ వర్షాలు చక్కగా వడలే ఇలా వర్షాలు పడితే మనమంతా భయపడేటటువంటి పరిస్థితుల్లో అంత పెద్ద ఎత్తున వర్షాలు పడతా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఎస్ఆర్ఎస్పికి లింక్ చేసి వరద కాలువను ఆన్లైన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసిన అధ్యక్ష దాని ఫలితం ఇవల్ల నిండు కుండలాగా వరద కాలువ ఉంది దానికి ఇరువైపులు ఉన్నటువంటి రైతాంగం ఐదారు కిలోమీటర్ల దూరం మేర మా ఊరు ఉంటుంది అధ్యక్ష మెట్ల చిట్టాపూర్ మెట్పల్లి మండలం ఆ ఊర్లోకి వెళ్ళిపోతుంది వరద కాలువ అక్కడ కూడా అట ఐదు ఆరు కిలోమీటర్లు ఐదు ఆరు కిలోమీటర్ల వరకు కూడా మళ్ళీ మోటార్లు పెట్టుకొని పైపులు వేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు రైతాంగం ఆ విషయంలో కూడా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు అధికారులందరికీ చెప్పిండు వరద కాలువ మీద ఉన్నటువంటి మోటార్లను కూడా మీరేమనొద్దు మన రైతాంగమే మంచిగా పంటలు పండించుకోని చెప్పి అక్కడ కూడా వరద కాలువ మీద మోటార్లు పెట్టుకున్నటువంటి రైతులకు కూడా అండగా నిలబడ్డటువంటి మానవీయ ముఖ్యమంత్రి అదేవిధం అదేవిధంగా అధ్యక్ష ఇంకో విషయం చెప్పాలి ముదోల్ నియోజకవర్గం మా విఠల రెడ్డి గారిది శాసనసభ్యులు విఠల రెడ్డి గారిది ముదోల్ నియోజకవర్గానికి బార్డర్లో ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది రైతులు ఈ మా మొదల నియోజకవర్గంలో ఒక ఐదు గుంటలు పది గుంటలు జాగా కొనుక్కొని ఇక్కడ బోర్లు వేసుకొని వ్యవసాయ మోటార్లు పెట్టుకొని ఇక్కడ నుంచి పైపుల ద్వారా మహారాష్ట్రలోని వాళ్ళ గ్రామాల్లోకి నీళ్లు తీసుకొని పోయి వాళ్ళు మంచిగా పంటలు పండించుకుంటున్నారు రెండు మూడు పంటలు పండించుకుంటున్నారు ఇవాళ వాళ్ళకి ఐదు గుంటలు పది గుంటలు భూమి ఇక్కడ ఉండడం వల్ల ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు మంచిగా రైతు బంధు రైతు బీమా ఇవన్నీ కూడా అప్లై అయ్యేటట్టుగా ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర రైతులైనప్పటికీ కూడా వాళ్ళు కూడా మన భారతదేశ రైతులే కదా వాళ్ళని కూడా మీరు ఏమనొద్దని చెప్పి మా అధికారులందరికీ చెప్పినటువంటి మానవతామూర్తి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా నేను చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఇవాళ ఇంకొక విషయం కూడా తమరికి తమరికి తమరి ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు కరెంటు విషయంలో తెలంగాణ సెల్ఫ్ రిలయంట్ కావాలనేటటువంటి ఆలోచనతో ఆనాడు ఏడు వేల మెగావాట్ల పైచీలకు స్థాపిత విద్యుత్ సామర్థ్యం తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టు ఉన్నటువంటి సందర్భం నుండి ఇవాళ వేలాది మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం పెంపు దిశగా అనేక రకాలైనటువంటి పనులు మా ముఖ్యమంత్రి గారు చేసినారు మా జైపూర్ పవర్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ కానీ భూపాలపల్లి పవర్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ కానీ మనగూరులో కొత్త పవర్ ప్లాంట్ కానీ అదేవిధంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కానీ ఇట్లా అనేక రకాలైనటువంటి పవర్ ప్లాంట్లు పెద్ద ఎత్తున తీసుకొచ్చి అదేవిధంగా సోలార్ పవర్ ప్లాంట్ దానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పాలసీ తీసుకొచ్చి అనేక సోలార్ పవర్ ప్లాంట్లు రాష్ట్రంలో వచ్చేటట్టుగా చేసి దాంట్లో కూడా ఆ గ్రీన్ ఎనర్జీలో కూడా పెద్ద ఎత్తున చాలామంది వచ్చేటట్టు చేసి చాలా సోలార్ పవర్ కూడా రాష్ట్రానికి అవైలబుల్ ఉండేటట్టుగా చేసినటువంటి దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు మా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కృష్ణా కృష్ణానది మీద కానీ ఇటు గోదావరి నదుల మీద కానీ హైడల్ పవర్ విషయంలో కూడా తెలంగాణ బాగా ప్రోగ్రెస్ రావాలనేటటువంటి ఆలోచనతో దానికి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఇట్లా ఈ మూడు రకాలుగా తెలంగాణ విద్యుత్ శక్తి రంగంలో స్వయం సమృద్ధిని సాధించే దిశగా ము ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో పనిచేస్తూ ఉన్నారు ఆ ఫలితమే ఇవాళ మేము తెలంగాణ రైతాంగానికి ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంట్ ఇవ్వగలుగుతా ఉన్నాం ఆ ఫలితమే ఇవాళ మేము దళిత ఇండ్లకు వంద యూనిట్ల వరకు ఫ్రీగా కరెంట్ ఇవ్వగలుగుతా ఉన్నాం ఆ ఫలితమే ఇవాళ మేము సెలూన్లకు దోబిఘాట్లకు రెండు వందల యాభై యూనిట్ల వరకు ఫ్రీగా కరెంట్ ఇవ్వగలుగుతున్నాం ఆ ఫలితమే ఇవాళ తెలంగాణలోని మొత్తం పరిశ్రమలకు బ్రహ్మాండమైనటువంటి నాణ్యమైనటువంటి కరెంటుని అందించగలుగుతా ఉన్నాం ఇవాళ అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఉంటే వార్త తెలంగాణ రాష్ట్రంలో కరెంటు పోతే వార్త అని చెప్పి పాటు కూడా కరెంటు పోకుండా ఇవాళ చాలా స్పష్టమైనటువంటి విధానంతో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు మా కేసీఆర్ గారు అందుకనే ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి ఈ చర్యల వల్ల ఇవాళ తెలంగాణలో అన్ని రకాల ఉత్పత్తులు పెరుగుతున్నాయి వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయి పారిశ్రామిక ఉత్పత్తులు పెరుగుతూ ఉన్నాయి మిషన్ కాకతీయ వల్ల భూగర్భ జలాలు పెరిగి పెద్ద ఎత్తున బోర్లు వేసుకున్నటువంటి రైతంగా ముప్పై లక్షల పైచీలకు బోర్లకు కూడా వ్యవసాయ మోటార్లకు ఉచితంగా ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వడం ఫలితంగా అసలు కేంద్ర ప్రభుత్వమే చేతులు ఎత్తేసే విధంగా భూమికి భారంగా ఇవాళ తెలంగాణలో పంటలు వండుతున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ కేవలం విద్యుత్ శక్తి రంగంలో మనం సాధించిన ప్రగతి ద్వారా మాత్రమే ఇది సాధ్యమైందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్న అధ్యక్ష ఒకవైపేమో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారేమో మానవీయ కోణంలో విద్యుత్ శక్తి రంగంలో రైతాంగానికి కానీ వ్యవసాయానికి కానీ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం ఇవాళ దానవీయ ప్రభుత్వం అయిపోయింది అధ్యక్ష ఒక మాటలు చెప్పాలంటే కేసీఆర్ ఏమో మానవీయ సీఎం అయిపోయిండు అక్కడ ఉన్నటువంటి మోడీ ఏమో దానవీయ పీఎం అయిపోయిండు ఇవాళ పేదలను కొట్టి పెద్దలకు పెట్టేటటువంటి పద్ధతిని ఎంచుకున్నాడు నరేంద్ర మోడీ గారు కానీ పేదల కోసమే నేను బతుకుతా అని పేదల పంత ఎంచుకొని రైతాంగం కోసం వ్యవసాయం కోసం బడుగు బలైన దళిత గిరిజన వర్గాల కోసం మా ముఖ్యమంత్రి గారు నిలబడతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా తెలంగాణలో కేవలం ఎనిమిది సంవత్సరాల కాలంలో ఇంత అద్భుతమైనటువంటి ప్రగతి విద్యుత్ శక్తి రంగంలో సాధించినం కాబట్టి ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలకు కళ్ళు మడుతూ ఉన్నాయి సంస్కరణల పేరిట వాళ్ళు అనేక రకాల కుట్రలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష అయినప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇదే ధోరణిని కొనసాగిస్తాం దీన్ని తెలంగాణతోనే ఆపము దీన్ని తెలంగాణతో మాత్రమే ఆపము దేశానికి కూడా విస్తరిస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మొన్ననే నిజామాబాద్లో తమరు జిల్లాలో అధ్యక్ష జరిగినటువంటి మా బహిరంగ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు రేపు ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పోతుంది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం వస్తుంది దేశమంతా రైతాంగానికి ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి నిజామాబాద్ బహిరంగ సభలో మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ప్రకటించినారు అధ్యక్ష దాని తదనంతరం నేను గతంలో పార్లమెంట్ సభ్యుడు ఉన్నాను అధ్యక్ష నాకు చాలామంది ఎంపీలు ఫోన్ చేసిరు అధ్యక్ష మాజీ ఎంపీలు ఫోన్ చేసిరు ప్రస్తుత ఎంపీలు ఫోన్ చేసిరు దాంట్లో కొంతమంది బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు అధ్యక్ష నిజంగా ఇది సాధ్యమేనా మీ ముఖ్యమంత్రి గారు ఇట్లా అన్నారంటే నేను కూడా అన్ని విషయాలు వివరించి చెప్పిన కొంతమంది వివరాలు పంపమంటే నేను మా మంత్రి జయదీశ్వర్ రెడ్డి గారి దగ్గర వివరాలు కూడా తీసుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు మెయిల్ కూడా మేము చేసినాం అధ్యక్ష వాళ్ళు కూడా తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు కోరితే మెయిల్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష ఖచ్చితంగా ఆనాడు ఆనాడు సమైక్య రాష్ట్రంలో జరిగినటువంటి చాలా తప్పుల్ని అనేక అవకతవకల్ని సరిదిద్దుతూ విద్యుత్ శక్తి రంగంలో తెలంగాణను సెల్ఫ్ రిలయంట్గా తయారు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు వారు కార్యద్యక్షుడు వారు ఏదైనా పని అనుకుంటే గట్టి గట్టిగా మొండిగా పట్టుబడతాడు ఖచ్చితంగా చేసి తీరుతాడు ఇవాళ తెలంగాణలో ఎట్లయితే ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నారో ఖచ్చితంగా రేపు భారతదేశంలో కూడా ఇచ్చే దిశగా ముఖ్యమంత్రి గారు ముందుకు సాగుతారు వారికి ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష ఇంకొక రెండు మూడు విషయాలు నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఇదే శాసనసభలో గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు ఒకరు వారు అన్నారు మీరు తెలంగాణలో రైతులకు మంచిగా కడుపు నిండి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తే నేను మీ గులాబీ కండువ కప్పుకొని మీ పార్టీకి ప్రచారం చేస్తా అన్నాడు మా కండువేం కప్పుకోలే వాళ్ళ కండువ కప్పుకొని ప్రచారం చేసుకున్నారు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు కానీ వాళ్ళకు కూడా నమ్మకం లేకుండే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఇది సాధ్యమా అనేటటువంటి అనుమానాలు ఉండే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే మా ముఖ్యమంత్రి గారి సంకల్ప బలం దాంట్లో భాగంగానే ఇదే సభలో ఎవరైతే అన్నాడు ఇరవై నాలుగు గంటలు కరెంటు మీరు ఇవ్వగలుగుతారా ఇస్తే మీ గులాబీ కండువ కప్పుకొని ప్రచారం చేస్తా అన్నటువంటి వాళ్ళే ఇవాళ మాట తప్పుతూ ఉన్నారు కానీ మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇదే సభ వేదికగా చెప్పినారో దాన్ని అక్షరాల అమలు చేసి మేము చూపిస్తూ ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా సమైక్య రాష్ట్రంలో అధ్యక్ష ఇదే సభలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి ఆయన ఒక మాట అన్నాడు తెలంగాణ రాష్ట్రం వస్తే మీకు చిమ్మ చీకట్లు ఉంటాయి కరెంట్ ఉండదు అన్నాడు మాకేం చిమ్మ చీకట్లు లేవా అధ్యక్ష ఇవాళ తెలంగాణ వెలుగు జిలుగుల తెలంగాణగా ఇవాళ భారతదేశానికి ఆదర్శంగా తయారైంది ఎవరైతే మా మీద శాపనార్థాలు పెట్టినారో తెలంగాణ చీకట్ అయిపోతుంది చిమ్మ చీకట్లు ఉంటాయన్నారో వాళ్ళే చీకట్లో ఎవరికి కనబడకుండా పోయినారు తప్ప తెలంగాణ మాత్రం వెలుగు జిలుగులతో బ్రహ్మాండంగా ముందుకు సాగుతూ ఉంది ఇవాళ అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తే అధ్యక్ష మధ్యాహ్నం పూట ఒక మూడు నాలుగు గంటలు రాత్రిపూట ఒక మూడు నాలుగు గంటలకు మించి రైతాంగానికి కరెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితులు లేవు అని చెప్తే ఇవాళ ఎంత ఆశ్చర్యంగా నిన్న మొన్న అక్కడ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి మిత్రులతో నేను మాట్లాడుతున్న వాళ్ళు చెప్తే నేను కూడా చాలా ఆశ్చర్యపోయినా ఇదే శాసనసభ వేదికగా ఎవరైతే బీరాలు వల్కిర్రో మీకు పరిపాలన చేత కాదు మీకు తెలివి ఉన్నదా మీకు జ్ఞానం ఉన్నదా మీరు కరెంటులో వెనుకబడిపోతారు పరిశ్రమలు రావు పెట్టుబడులు తరలిపోతాయి ఏదో కళ్ళలు జరిగిపోతాయి తెలంగాణ వస్తాయి అన్నటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు ఎక్కడ ఉన్నారు మనం ఎక్కడ ఉన్నామో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు చాలా సందర్భాలు విద్యుత్ శక్తి రంగంలో గొప్పగా ఉన్నాయి అధ్యక్ష చివరిగా నేను రెండు మూడు విషయాలు చెప్పి మాత్రం నేను ముగిస్తాను అధ్యక్ష ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తూ ఉంది కొద్దిమంది పెద్దల కోసం వాళ్ళ దోస్తుల కోసం పనిచేస్తూ ఉంది తప్ప ప్రభుత్వం ఎక్కడ కూడా పేద ప్రజల కోసం రైతుల కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కనబడతలేవు అధ్యక్ష కాబట్టి అలాంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలు దుర్మార్గాలు వాటన్నిటిని కూడా ఈ శాసనసభ వేదికగా రాష్ట్ర ప్రజానీకానికి దేశ ప్రజానీకానికి విడమర్చి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు చెప్పాలని చెప్పి నేను కోరుకుంటా ఉంటున్నా అదేవిధంగా కేవలం ముఖ్యమంత్రి గారు చెప్పడమే కాదు ఈ విషయంలో వారు ముందడుగు వేయాలి ఖచ్చితంగా రైతుల వ్యతిరేక ప్రభుత్వాన్ని ఈ దేశం నుండి ప్రార పారద్రోల విషయంలో ఇవాళ భారతదేశ ప్రజానీకానికి వ్యతిరేకంగా పనిచేస్తూ అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ కేంద్రంలో ఉన్నటువంటి దుర్మార్గపు ఫాసిస్టు ప్రభుత్వాన్ని పారద్రోలే విషయంలో ముఖ్యమంత్రి గారు ముందుకు సాగాలి ముఖ్యమంత్రి గారు అడుగు ముందుకేయాలి వారి వెంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకం ఉంటుంది మేమంతా ఉంటామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్న అధ్యక్ష చివరిగా నేను ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష మాకు కూడా చాలా సందర్భాలు చూస్తూ ఉన్నాం దేశమంతా బాధ అనిపిస్తూ ఉంది నేను దళిత వర్గానికి సంబంధించినటువంటి బిడ్డను అధ్యక్ష గతంలో పార్లమెంట్ సభ్యుడు పనిచేసినాను ఇవాళ శాసనసభ్యుడు ఉన్నాను అధ్యక్ష ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్ ఇవాళ అక్కడ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతలేదు అధ్యక్ష దళితుల మీద చాలా దుర్మార్గంగా దాడులు జరుగుతూ ఉన్నాయి అక్కడ తడిపార్ రాజ్యాంగం అమలవుతా ఉంది తప్ప అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతలేదు అధ్యక్ష కాబట్టి ఇవాళ ఇట్లా కేవలం దళిత వర్గాలకు సంబంధించే కదా అధ్యక్ష దేశంలోని గిరిజనుల మీద ఆదివాసుల మీద మైనార్టీల మీద అన్ని వర్గాల మీద దాడులు జరుగుతూ ఉంది అదేవిధంగా రైతులు పదమూడు నెలల పాటు ఢిల్లీలో ధర్నా చేస్తే వాళ్ళని పట్టించుకునే నాదులు లేదు వాళ్ళని కలిస్తా అని ఉగ్రవాదులతో పోలుస్తారు రైతులు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పటి ప్రభుత్వానికి కనీస మర్యాద లేదు గౌరవం లేదు ఏడు వందల యాభై మంది రైతులు చనిపోతే ఒక్క కేంద్ర మంత్రి వాళ్ళని పరామర్శించలే మా ముఖ్యమంత్రి గారు చండీగఢ్ పోయి ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి వాళ్ళని ఓదార్చిండు మా ముఖ్యమంత్రి గారు పాట పోయి ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి వాళ్ళను ఓదార్చిండు అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కనీసమైనటువంటి మానవ ధర్మం పాటించే నైతిక విలువలు కూడా లేవు అని చెప్పి సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను అధ్యక్ష కాబట్టి ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా దేశంలోని చిన్న వ్యాపారస్తులకు వ్యతిరేకంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజానీకానికి వ్యతిరేకంగా ఇంత దారుణంగా పనిచేస్తున్నటువంటి ఈ కేంద్రంలోని ప్రభుత్వాన్ని పారద్రోలాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ విషయంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ చివరిగా ముగించే ముందు ఒక విషయం మాత్రం తెలియజేస్తా ఉన్నాను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంతో ఉన్నారు దానికి ప్రధానమైనటువంటి కారణం కరెంట్ అధ్యక్ష ఇందాక నేను మీకు చెప్పినట్టుగా చిన్న వ్యాపార వర్గాల వాళ్ళు కానీ రైతులు కానీ పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ గృహవసరాలకు వినియోగించుకునేటటువంటి కరెంటుకు సంబంధించినటువంటి డొమెస్టిక్ డొమెస్టిక్ అవసరాలు తీర్చుకునేటటువంటి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరి వల్ల తెలంగాణలో పెద్ద ఎత్తున కరెంటు ఉత్పత్తి పెరగడము ముఖ్యమంత్రి గారి దార్శనికతతోని అన్ని వర్గాలు సంతోషంగా ఉండడం వల్ల పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి వ్యవసాయ ఉత్పత్తులు విపరీతంగా పెరుగుతూ పెరిగిపోతూ ఉన్నాయి దానివల్ల రాష్ట్రం యొక్క జిఎస్డిపి పెరుగుతూ ఉంది రాష్ట్రంలోని వ్యక్తుల తలసరి ఆదాయం పెరుగుతూ ఉంది రాష్ట్రం ఒక సుసంపన్నమైనటువంటి రాష్ట్రంగా తయారవుతూ ఉంది ఈ విద్యుత్ శక్తి రంగంతోనే అన్ని రంగాలు సమ్మిళితమై ఉన్నాయి కాబట్టి నేను ఇందాక చెప్పినట్టుగా ఆధునిక సమాజంలో విద్యుత్ శక్తి రంగం చాలా కీలకమైనటువంటిది కరెంటు లేకపోతే పెద్ద పరిశ్రమ నుంచి మొదలుకొని సామాన్యుడు ఇల్లు దాకా నడిచేటటువంటి పరిస్థితి లేని ఈ రోజుల్లో ఈ విద్యుత్ శక్తి రంగానికి సంబంధించి సమగ్రమైనటువంటి దృక్పథం ఒక దార్శనికత ఒక దూరదృష్టి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కొరబడింది కాబట్టి వాళ్ళ కనువిప్పు కలిగేటట్టుగా ఈ శాసనసభ వేదికగా దేశానికి దేశంలోని ప్రజానికానికి రాష్ట్ర ప్రజానికానికి మనందరికీ కూడా తమరి ద్వారా అన్ని విషయాలు ఈ సభ ద్వారా మొత్తం గొప్పగా విడమర్చి అన్ని విషయాలు చాలా కూలంకుషంగా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తెస్తున్నటువంటి తెచ్చినటువంటి ఈ విద్యుత్ సంస్కరణల్ని ఈ విద్యుత్ చట్టాలని పూర్తి స్థాయిలో టిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం రైతుల పక్షాన ఉంటాం పేద ప్రజల పక్షాన ఉంటాం చిన్న వ్యాపారస్తుల పక్షాన్ని ఉంటాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకోవడంలో ఈ అనగారిన వర్గాల గొంతుకగా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితోని తానాశాయి చేస్తూ దుర్మార్గంగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తూ దేశ ప్రజానికైనా ఇబ్బందులు పెడుతూ చేస్తూ వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఇలాంటి దుర్మార్గపు నిర్ణయాల్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ పార్టీగా మేము ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తమరికి